మున్సిపల్ ఎన్నికలపై ఈసీ నిర్వహించిన ఆల్ పార్టీ మీటింగ్ హాట్ హాట్ గా జరిగింది. వార్డుల వారీగా ఓటర్ జాబితా, రిజర్వేషన్లు ఖరారు కాకపోవడంతో స్కెడ్యూల్ వాయిదా వేయాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఈసీ కుదరదని చెప్పడంతో కాంగ్రెస్ సహా పలు విపక్షాలు వాకౌట్ చేశాయి. ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విపక్షాలు ఆరోపించాయి. మున్సిపల్ పోల్స్ నిర్వహణలో రాజకీయ పార్టీల సలహాలు, సూచనలు స్వీకరించేందుకు ఎన్నికల కమిషన్ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం వాడివేడిగా సాగింది. భేటీలో విపక్ష పార్టీలు, ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి మధ్య వాదులాట జరిగింది. ప్రభుత్వానికి అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తుందని విపక్ష నేతలు ఆరోపణలు చేశారు. ఓటర్ జాబితా, రిజర్వేషన్లు ఖరారు చేయకుండానే ఎన్నికల షెడ్యూల్ను కమిషన్ విడుదల చేయడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఎన్నికల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని, ఎన్నికలే పెద్ద బోగసని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. అందరూ కోరింది ఏమిటంటే రిజర్వేషన్ ప్రకటించిన తర్వాత సరైనటువంటి గడువు ఇచ్చి అప్పుడు ఎన్నికలు జరిపించాలి. ఇచ్చినటువంటి షెడ్యూల్ కొంత మార్చి పండుగలు జరిగిన తర్వాత మీరు ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియను, నామినేషన్ ప్రక్రియను మొదలు పెట్టేటువంటి విధంగా మార్పు చేయాలన్నప్పుడు ఏమాత్రం దానిపైన వారి ఒక్కరి నిర్ణయం కాదు, బట్ హీ షుడ్ బి సెన్సిటివ్ అండ్ కన్వే టు ది గవర్నమెంట్. నోటిఫికేషన్కు ఒక్కరోజు ముందు రిజర్వేషన్లను ప్రకటిస్తే అభ్యర్థుల ఎంపికకు రాజకీయ పార్టీలకు సమయం చాలదని విపక్షాలు తెలిపాయి. సంక్రాంతి పండుగ రోజు నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ పెట్టడాన్ని తప్పుబట్టాయి. హడావిడిగా ఎన్నికలు నిర్వహించకుండా కనీసం వారం పాటు వాయిదా వేయాలని పట్టుబట్టాయి. ఈసారి విచిత్రమైన అనుభవం ఎదురైంది ఏంటంటే ఓటర్ లిస్టు ఫైనలైజ్ కాలే, రిజర్వేషన్లు ఫైనలైజ్ కాలే, కానీ షెడ్యూల్ వచ్చేసింది. 7న నోటిఫికేషన్ ఇస్తారు, 8న నామినేషన్స్. 8వ తేదీనే జిల్లా కలెక్టర్లు ఆ జిల్లాల్లో ఉండే మున్సిపాలిటీలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తారు. రిజర్వేషన్లు ముందు రోజు రాత్రికి తెలుసుకోవాలి, పొద్దున రిజర్వేషన్ల ప్రకారం నామినేషన్లు వేయాలన్నట్టుగా చెప్పారు. మేము అభ్యంతరం తెలిపాం. ప్రజా విధానాలకు అదే విధంగా నిష్పక్షపాతానికి వ్యతిరేకంగా ఈ ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు మేము భావిస్తా ఉన్నాం. ఇప్పటికైనా మరి పునరాలోచించి రిజర్వేషన్లు ముందుగా ప్రకటించకపోవడంతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్ మాత్రం ఎన్నికల వాయిదాకు ఒప్పుకోలేదు. కోర్టు కేసుల కారణంగా మున్సిపల్స్ ఇప్పటికే 7 నెలలు ఆలస్యమయ్యాయని వివరించే ప్రయత్నం చేశారు నాగిరెడ్డి. రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని పట్టుబట్టిన దళిత బహుజన పార్టీ నేత కృష్ణస్వరూప్ను పోలీసులు బలవంతంగా బయటకు పంపించడంతో సమావేశం మరింత వేడెక్కింది. ఎన్నికల కమిషన్ తీరును తప్పుబడుతూ కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు వాకౌట్ చేశాయి. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్ అధికార పార్టీకి ఏజెంట్లుగా మారారు. మేము మాట్లాడాం, రాజ్యాంగం కల్పించిన ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మహిళా జాతికి రిజర్వేషన్ ఖరారు కాకుండా మీకు ఎవడిచ్చాడు అధికారు ఈ షెడ్యూల్ ప్రకటించమని అడిగాం. దాంతో వాళ్ళంతా బెంబెలండి, నన్ను నా మీద దాడి చేసి బయట పంపించారు. ఓటమి భయంతోనే అధికారులపై ప్రతిపక్షాలు బురద జల్లుతున్నాయని టీఆర్ఎస్ ఆరోపించింది. సాంకేతిక అంశాలతో ఎన్నికల వాయిదా కోరడం సరికాదన్నారు గట్టు రామచంద్రారావు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరపాలని, ఆర్థిక వెనుకబాటులో ఉన్న ముస్లింలను బీసీఈలుగా గుర్తించి రిజర్వేషన్లు అమలు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ప్రతిపక్షాల బలహీనత బహిరంగతమైంది. ఎటు ఓడిపోతామని తెలిసిన తర్వాత ఏం చెప్తే బాగుంటుందా అని కారణాలు ఎత్తుకుంటున్నట్టు కనపడతా ఉంది. ఆ కారణాలు ఇప్పటి నుంచే స్టార్ట్ చేశారు. దానికి అధికార పార్టీ అని, లేదా అలా చేస్తున్నారని, అధికారులు ఇలా చేస్తున్నారని, మైనార్టీలలో బీసీలను సరిగా ఐడెంటిఫై కావట్లేదు, బీసీలు ఉన్న వాళ్ళని కూడా ఓసీలుగా కొన్ని చోట్ల గుర్తించారు, ఆ స్పెసిఫిక్గా అప్లికేషన్స్ పెట్టాము చూడండి కూడా అని చెప్పాము. విపక్షాల అభ్యంతరాల మధ్యే సమావేశాన్ని కొనసాగించిన నాగిరెడ్డి షెడ్యూల్కు అనుగుణంగానే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. సోమవారం ఎన్నికల పరిశీలకులతో ఆయన సమావేశం కానున్నారు. ఎన్నికలు జరిగే 30 జిల్లాలకు ఐఏఎస్ ఆఫీసర్లను ప్రత్యేక అబ్జర్వర్లుగా నియమించింది ఎన్నికల కమిషన్. వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలపై కసరత్తు ప్రారంభించింది ఆర్థిక శాఖ. అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు కోరుతూ డెడ్లైన్ పెట్టింది. పన్నులు పెంచి మాంద్యంతో ఏర్పడిన లోటు పూడ్చుకునే ఆలోచన చేస్తోంది. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక గత సెప్టెంబర్ నెలలో పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఆర్థిక మాంద్యం ఉందంటూ ఓటాన్ అకౌంట్ తో పోలిస్తే కేటాయింపుల్ని 36,000 కోట్లకు కుదించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూపొందించే బడ్జెట్ లో వాస్తవాలకు అనుగుణంగా బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. ఫిబ్రవరి 3వ వారంలోగా బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో జనవరి 9వ తేదీలోగా ప్రతిపాదనలు ఇవ్వాలని ఆర్థిక శాఖ అన్ని ప్రభుత్వ శాఖలను కోరింది.
అన్ని శాఖల ప్రతిపాదనలు అందిన తర్వాత బడ్జెట్పై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తుంది. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్ రూపకల్పనపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సవరించిన బడ్జెట్ ప్రతిపాదనలు, వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాల ప్రతిపాదనలు ఇవ్వాలని ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రతిపాదనలు పంపాలని సూచించింది. ఆర్థిక మాంద్యం ప్రభావం కొత్త ఆర్థిక సంవత్సరంలోనూ ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. గత ఏడాది కంటే పరిస్థితి కొంత మెరుగ్గా ఉండొచ్చని భావిస్తున్నాయి ఆర్థిక శాఖ వర్గాలు. 2020-2021 బడ్జెట్లో పన్నుల మోత ఉండే అవకాశం ఉందంటున్నాయి. పన్నులు పెంచి ఆర్థిక మాంద్యం వల్ల ఏర్పడ్డ లోటు పూడ్చుకోవాలని ఆర్థిక శాఖ భావిస్తున్నట్టు సమాచారం. కొత్త బడ్జెట్ రూపకల్పనపై అనేక వర్గాలు భారీగా ఆశలు పెట్టుకున్నాయి. ముఖ్యంగా ఉద్యోగులు పీఆర్సీ కోసం, నిరుద్యోగులు నిరుద్యోగ భృతి కోసం, రైతులు రుణమాఫీ కోసం ఈ బడ్జెట్లోనైనా నిధులు కేటాయిస్తారేమోనని ఎదురుచూస్తున్నారు. దీంతో ప్రత్యామ్నాయ ఆర్థిక ఆదాయ మార్గాల కోసం నియమించిన క్యాబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదనలు కూడా బడ్జెట్ రూపకల్పనలో అధికారులు పొందుపరిచే అవకాశం ఉంది.